నమస్తే. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్న ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల రైతుల అనుభవాలను తెలుసుకుందాం. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాగులో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అదే రీతిలో ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా రైతులు సాగులో రాణిస్తూ మంచి లాభాలను సాధిస్తున్నారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతు ప్రశాంత్ బోయర్ అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కౌట గ్రామానికి చెందిన బోయర్ ప్రశాంత్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అందులో సేంద్రీయ వ్యవసాయంపై మక్కువతో ఆరోగ్యాన్ని అందించే డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేయాలని సంకల్పించారు. గత 2 ఏళ్ల క్రితం ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ పంట సాగుకు శ్రీకారం చుట్టారు. ఎకరాకు దాదాపు 7 లక్షల పెట్టుబడితో సాగు చేపట్టగా ప్రస్తుతం పంట చేతికి రావడంతో ఆశించిన లాభాలను సాధించగలుగుతున్నారని అంటున్నారు. ఎకరానికి పైగా అంటే 50 గుంటల భూమిలోనే దాదాపు 2400 మొక్కలను నాటుకుని పోల్ అండ్ రింగ్ విధానంలో పంట సాగు చేస్తున్నారు. 2022 కరోనా సమయంలో సాగు చేపట్టగా ఇప్పటికి 2 సార్లు పంట కోతకు వచ్చిందంటున్నారు. ప్రతి ఏటా మొక్కలు ఎదగడంతో పాటు దిగుబడులు సైతం పెరుగుతున్నాయని రైతు తన అనుభవాలని చెప్తున్నారు. సార్, మనకు 2 ఇయర్స్ బ్యాక్ కరోనా కాలంలో మన ప్రభుత్వం మనకు హాలిడే ప్రకటించింది లాక్డౌన్ పీరియడ్లో. అప్పుడు మేము మొత్తం ఖాళీ ఉన్నాం సార్, ఆల్ ఎంప్లాయర్స్. ఆ సమయంలో ఒకసారి టీవీ చూస్తుంటే యూట్యూబ్లో ఒక వింత చెట్టు కనబడలేదు సార్. ఆ చెట్టుని చూసి కొద్దిగా ఆసక్తి పెరిగింది. అంటే ఇంతవరకు అటువంటి చెట్టు మనం చూడలే. ఆ చెట్టుతో పాటు ఆ ఫ్రూట్ కలరు, దానిలో ఉన్న గుజ్జు, అది చూసి నేను కొద్దిగా అట్రాక్ట్ అయ్యాను. తర్వాత యూట్యూబ్ ద్వారానే ఆ ఫ్రూట్ని తెలుసుకున్నాను. తర్వాత నాకు ఏం తెలిసిందంటే ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది ఎడారి మొక్క, ఇది ఎక్కడన్నా వస్తుంది. అంటే యాక్చువల్లీ ఇది ఒరిజినేటెడ్ ఫ్రమ్ సౌత్ అమెరికా, మెక్సికో సిటీ దీన్ని పుట్టింటి ఇల్లు అన్నట్టు. ఒరిజినేటెడ్ ఫ్రమ్ మెక్సికో సిటీ అమెరికా. మరి అమెరికాలో పుట్టి దీని పేరు డ్రాగన్ ఎందుకు వచ్చిందంటే, ఇది ఉంది కదా సార్ స్కల్ప్, దీంతో దీని పేరు నామకరణం డ్రాగన్ ఫ్రూట్ అని వచ్చింది సార్. దీని తర్వాత మేము డిసైడ్ చేసినాం ఇక మన చేనులలో పెట్టి చూద్దామని. అయితే మనది నల్లరేగడ భూమి, ఈ కాటన్ సాయిల్, మరి ఇందులో అస్తలు లేదో కొద్దిగా డౌట్ ఉండే. అయితే నేను కొన్ని ప్రాంతాలు చూసి వచ్చిన సార్. అక్కడ స్పెషల్లీ సోలాపూర్లో సాంగోలా అండ్ బామ్ని అని 2 ప్రాంతాలు ఉన్నాయి పండర్పూర్ దగ్గర. అంటే పండర్పూర్ నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో సాంగోలా అండ్ బామ్ని ఈ 2 ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు చూసేసరికి వాళ్ళది కూడా నల్లరేగడ భూమి. అయితే మరి వాళ్ళ అక్కడికి సార్ ఈ బ్లాక్ సాయిల్ కదా, ఈ బ్లాక్ సాయిల్ ఇది డ్రాగన్ ఫ్రూట్ వస్తాయి అంటే అవి వస్తాయి సార్, కానీ దీనికి ఒక టెక్నిక్ ఏమంటే బెడ్స్ రేజ్ చేయాలి, బెడ్ సిస్టమ్ చేయాలి. ఒకవేళ బెడ్ సిస్టమ్ చేయకపోతే ఆ రూట్లు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. కాకపోతే 1.5-2 ఫీట్ ఒకవేళ మనం బెడ్స్ తయారు చేస్తే ఆ రూట్స్ మనకు సేఫ్గా ఉంటాయి, బ్లాక్ సైల్ కూడా వచ్చేస్తాయంటే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు సోలాపూర్లో కొన్ని 2 ప్రాంతాలు చూసినాం. తర్వాత ఇటు మన గుంటూరు సైడ్ వెళ్ళాను సార్. తర్వాత మన ఇక్కడ సంగారెడ్డిలో అది జహీరాబాద్ కూడా వెళ్ళినాం సార్. అక్కడ కూడా చూసినాం. తర్వాత డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నాడు అక్కడ హైదరాబాద్లో, వాళ్ళది కూడా చూసినాం సార్. మొత్తం చూసి కొద్దిగా నాకు ఇక మంచిగా అనిపించింది, ఇక మనం కూడా ఇక్కడ కొంచెం ట్రై చేద్దామని ఆలోచించినాం. తర్వాత ఒక ఫిబ్రవరిలో నేను దీన్ని మొక్కలు తీసుకొచ్చినాం సార్. తీసుకొచ్చినాక ఇక్కడ ఒక చిన్న నర్సరీ ఏర్పాటు చేసినాం సార్. ఇది ఒక వెరైటీ అయ్యింది. ఈ వెరైటీ పేరు సార్ జంబో రెడ్ అయితే. దీని సైజు పెద్దగా ఉంటాయి, పెద్దగా మీన్స్ అబవ్ 500 ఉంటాయి సార్. అందుకే దాన్ని జంబో రెడ్ అంటే పెద్ద సైజు పండు అంటారు. రెండవది అమెరికన్ బ్యూటీ సార్, అది చివరిది. ఇది మొరకన్ రెడ్, 3 వెరైటీలు ఉన్నాయి, అది రెడే. అయితే ఈ మొరకన్ రెడ్ నేను గుంటూరు నుంచి తెచ్చాను సార్. వాళ్ళ చేను చూసినాక నాకు కూడా వాళ్ళ స్వీట్నర్ మంచిగా నచ్చింది, బిగ్స్ లెవెల్ కూడా బాగుంది.
19 వస్తాయి బిక్స్ లెవెల్, అది కూడా చూసి నాకు మంచిగా అనిపిస్తే అక్కడ కూడా పోయి నేను కట్టింగ్స్ తీసుకొచ్చిన సార్. అట్లానే 3 వెరైటీల కట్టింగ్స్ తీసుకొచ్చి ఇక్కడ నర్సరీ పెట్టి దాన్ని ప్లాంటేషన్ చేసినాం సార్. ఆ ప్లాంట్స్ మొత్తం తయారైనాక 10 జూన్ 2022 పెట్టినాం సార్. అంటే ఇప్పుడు 2.5 ఇయర్స్, దాదాపు 2.5 ఇయర్స్, ఈ జూన్ వస్తే 3 ఇయర్స్, 14 మంత్స్కు మాకు పంట స్టార్ట్ అయింది. అది చూసేసరికి మాకు కొంచెం ఆనందం అనిపించింది, అరే మన నీళ్ళలో కూడా ఇది వస్తాయని. కానీ బాగా జాగ్రత్తలు తీసుకోవడదు సార్, ఎప్పుడైతే ఈ పంట నాటినామో అప్పుడు ఒక వర్షాకాలంలో కొన్ని కూలిపోయినాయి సార్ ప్లాంట్స్, దాదాపు ఒక 30% మొక్కలు కూలిపోయినాయి. దాంతో కొంచెం నాకు బాధ అనిపించింది. అయినా జిద్దు చేసి మళ్ళా సోలాపూర్ పోయి అదే ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తెప్పించుకున్నా సార్, కానీ అది నేను విడలే. తర్వాత అది డౌలు పెట్టినాం, కొన్ని పోయినాయి కొన్ని ఉన్నాయి, అయితే రిమైనింగ్ పెట్టేసి ఒక ఇట్లా సెటప్ తయారు చేసినాం సార్. డ్రిప్ పెట్టినాం, దీనికి 80,000 ఖర్చు చేసి డ్రిప్ పెట్టినాం. తర్వాత ఆదిలాబాద్లోనే ఇది పోల్ అండ్ రింగ్స్ మన ఆదిలాబాద్లో నుంచి చేపించినాం, ఓ 500 జత, 300 + 200 అట్లా తయారు చేసేసి ఇట్లా ఈ ప్లాంటేషన్ చేసినాం సార్. చేసినాక ఒక 14 మంత్స్కే మన క్రాప్ వచ్చింది, నాకు ఇక మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది సార్. తర్వాత సెకండ్ ఇయర్, అంటే ఇది సెకండ్ ఇయర్, ఈ సెకండ్ క్రాప్ మాకు దాదాపు 2 టన్లు వచ్చింది సార్, 2 టన్స్. అయితే దీని రేటు కొద్దిగా వ్యారీ అవుతుంది సార్, కాకపోతే అందులో సగం వస్తాయి సార్, ఎట్లన్నా 110, 100, యావరేజ్లో 90 రూపీస్ పర్ కేజీ పడతాయి సార్. మనకు 90 రూపీస్ కేజీ పడ్డా మనకు బాగా లాభం, ఎందుకు మనకు 50 రూపీస్ కేజీతోని ఫ్రూట్ పోయినా కానీ సార్ మన ఎకరానికి 2.5 లక్షలు అవుతాయి సార్. ఎందుకంటే దిగుబడి ఎక్కువ అవుతుంది, రేట్ తగ్గినా కానీ మనకు పరగబడది. ఎందుకంటే ఒక 3rd ఇయర్ అది 5 టన్స్గా మాల్ తయారవుతుంది సార్. 5 టన్స్ దిగుబడి అయినాక కంపల్సరీ మనకు 5 టన్స్ మీన్స్ 5 × 2.5, అంటే 2.5 లక్షలు ఎట్లన్నా మనకు వస్తాయి. ఏ పంటలను ఇంత వస్తాయి సార్? నేను సోలాపూర్లో వాళ్ళతోని ఫార్ములాతో డిస్కస్ చేస్తే, మరి మీ సైడు మీ తెలంగాణ సైడ్ ఏ పంట వేస్తారు, మీ ఆదిలాబాద్లో ఏం పంటలు వేస్తారు అంటే, నిన్న మా దగ్గర వేరుశనగ వేస్తారు, సోయాబీన్ వేస్తారు. మరి సోయాబీన్లో మీకు ఎంత ఎంత అవుతాయి దిగుబడి సార్? మాకు ఎకరానికి 10 అవుతాయి, వేరుశనగ కూడా 10 అవుతాయి, 20 క్వింటల్స్ ఒక ఎకరానికి అవుతాయి. అంటే ఖర్చు పోగా మేము మాకు 10 క్వింటల్స్ మిగులుతాయి, అంటే 50,000. వాళ్ళు 50,000 ఎకరానికి మాకు దిగుబడి వస్తున్నా అంటే వాళ్ళు నవ్వినారు సార్ నా మీద. అది ఇది అగ్రికల్చర్ కాదన్నట్టే. గత 3 సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేస్తున్న రైతు ప్రశాంత్ బోయర్ తాను ప్రతి ఏటా మొక్కల ఎదుగుదలతో పాటు మంచి దిగుబడులను సాధించగలుగుతున్నారని అంటున్నారు. ఆయా సీజన్లను బట్టి డ్రాగన్ ఫ్రూట్ ధరలు మారుతున్నప్పటికీ ఎటువంటి నష్టం లేకుండా మంచి దిగుబడులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ ధర దాదాపు మార్కెట్లో కేజీకి 200 రూపాయలకు అమ్ముతుండగా, ఇక్కడ పండిన పంట ఇతర ప్రాంతాలకు దిగుమతి చేస్తే 300 వరకు కూడా ధర వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, భయంస, ఖానాపూర్, మంచిర్యాల ప్రాంతాల్లో అక్కడక్కడా ప్రయోగాత్మకంగా సాగవుతుండగా, రానున్న సీజన్లో ఈ పంట సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా రైతులకు రాయితీలు కల్పించడంతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు అందిస్తున్నారని అంటున్నారు. 153 వెరైటీస్ ఉన్నాయి సార్ దీనిలో, అది ఏది సెలెక్ట్ చేసేయాలనో అది మనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఎట్లా ఎన్వైరన్మెంట్ ఉన్నది, వాతావరణం మన దగ్గర ఎట్లా ఉన్నది, ఎందుకంటే మన దగ్గర 45-46 దగ్గర వరకు పోతాయి సార్ టెంపరేచర్. ఆ టెంపరేచర్కు తగ్గేటట్టు వెరైటీ మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఆ సెలెక్ట్ చేసిన వెరైటీ మనం ఇక్కడ పెడితేనే మనం సక్సెస్ అవుతాం, లేకుంటే ఫంగస్ అటాక్ అవుతుంది సార్. ఎండాకాలంలో అసలు మనం వాటర్ ఏది అందుకు వీలు లేదు, చాలా తక్కువ మోతాదులో, ఒక నెలకు 1-2 సార్లు ఇచ్చినా సరిపోతుంది, ఒక 10 మినిట్స్. కానీ వేరే పంటలాగా మనం ఎండాకాలం వచ్చింది దీనికి వాటర్ కావాలా అని ఇచ్చేస్తే మొత్తం మీ ప్లాంట్ పికేసి బయట పాడేయబడుతుంది సార్, అది మొత్తం కుళ్ళిపోతాయి. ఎందుకంటే చాలా తక్కువ వాటర్ దీనికి అవసరం.
సార్ ఇక్కడ మార్కెటింగ్ అయితే ఫిలాల్ అయితే ఇక్కడనే నడుస్తుంది సార్. మాకు మాకు ఇక్కడ 90 రూపీస్ యావరేజ్లో పడుతుంది సార్. కొన్నిసార్లు మేము ఒక కొన్ని క్వింటల్ మేము 115తోనే అమ్మినాం, 120తోనే అమ్మినాం. లాస్ట్ ఇయర్ మేము 140తోని కూడా అమ్మినాం సార్. ఇప్పుడు 90తోనే అమ్మినాం, కొన్ని 85తోనే అమ్మినాం. అలాగే మాకు 95-90 యావరేజ్లో పడుతుంది సార్. అయినా మాకు బెనిఫిటే సార్. నాకు 2 ఇయర్స్లో 4 లాక్స్ వరకు నాకు ఆదాయం వచ్చింది సార్. ఇంకా నెక్స్ట్ ఇయర్ మాకు 3 లక్షలు వెళ్తే నా దీని ఖర్చు మొత్తం వెళ్ళిపోతాయి. తర్వాత 4th ఇయర్ నుంచి అయితే అది మన సొంత ఇన్కమ్ అయిపోతాయి సార్. మళ్ళీ ఏం ఎక్స్పెండిచర్ ఉండే దీనిలో ఎక్స్పెండిచర్ కూడా చాలా చిన్న చిన్న సార్. మేము జీవామృతం ఇస్తాం సార్. ఆదిలాబాద్ నుంచే మొత్తం మన అది గోమూత్రం తీసుకొచ్చి, ఆవు పేడ తీసుకొచ్చి, దానిలో ఏమంటారు శనగపిండి కలిపేసి, బెల్లం కలిపేసి దాన్ని తయారు చేస్తాం. ఒక వారం రోజుల ఫర్మెంటేషన్ అయిపోతుంది సార్. కెమికల్స్తో ఏమైతే సార్ పండు పెద్దగా అవుతాయి కానీ స్వీట్నెస్ తగ్గుతాయి. పెద్ద పండు సైజు పెద్దగా అయితే కానీ స్వీట్నెస్ మాత్రం తగ్గుతాయి. అందుకే మేము ఆర్గానిక్గా చేయాలనుకుంటున్నాం, అదే చేస్తున్నాం. డ్రాగన్ ఫ్రూట్ అనేది మెడిసినల్ వాల్యూ కూడిన ఫ్రూట్, అందుకే దీని ధర ఇంత ఉంది. అయితే దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ఉంది సార్. సి విటమిన్ ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఉంది, మినరల్స్ ఉన్నాయి, అన్ని విటమిన్స్ ఉన్నాయి సార్. దీనివల్ల స్పెషల్లీ వర్షాకాలంలో ఏమైతే సార్, డెంగ్యూ వ్యాధి అంటే ప్లేట్లెట్ డౌన్ అవుతాయి. ఈ ఒక్క పండు మనం తింటే 50,000 యాట్ ఎ టైం పెరుగుతాయి సార్ డెంగ్యూ వ్యాధికి. చాలా చాలా అంటే యూస్ఫుల్ డెంగ్యూ వ్యాధికి, ప్లేట్లెట్ కొరకు. తర్వాత నెక్స్ట్ ఇది బీపీని కంట్రోల్ చేస్తాయి సార్. దీనిలో ఉన్న షుగర్ మనం తినే షుగర్ వేరే సార్. మీరు అట్లా అనుకోకండి, అరే ఇంట్లో షుగర్ ఉన్నాయి కదా మరి బీపీ వాళ్ళు తింటే ఇంకా పెరుగుతాయేమో, షుగర్ వాళ్ళకి ఇంకా పెరుగుతాయేమో, షుగర్ వ్యాధి వాళ్ళకు ఇది పనికిరాదేమో, కానీ అది తప్పు సార్. దీనిలో ఉన్న షుగర్ మనం డైలీ యూజ్ చేసే షుగర్లో చాలా తేడా ఉన్నాయి. అందుకే షుగర్ పేషెంట్లకు ఇది చాలా మంచిది. తర్వాత ఇది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. ఇందులో అంటే క్యాన్సర్ని నిరోధించే శక్తి కూడా ఈ ఫ్రూట్లో ఉంది కాబట్టి ఇది క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా దీనికి వాడతారు. తర్వాత ఇందులో మెయిన్ ఉన్నాయి ఫైబర్ సార్. మనకు స్పెషల్ ఏం కావాలంటే మన డైజెషన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాల, అయితే మన లోపల ఉన్న గట్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలా, మన కడుపులో మంచి బ్యాక్టీరియాలు ఫామ్ కావాలా, ఫామ్ కావాలంటే ఈ పండు తినాలా. ఎందుకంటే ఇందులో ఫైబర్ క్వాంటిటీ చాలా ఉంటుంది. ఆ ఫైబర్తోనే మన కడుపు ఎప్పుడు క్లియర్ ఉంటుంది సార్. ఫైబర్ లేకపోతే మన బాడీలో అది మన కొద్దిగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతాయి. ఆ కాన్స్టిపేషన్ అది మలబద్ధకం తగ్గాలంటే కంపల్సరీ మన బాడీలో ఒక ఫైబర్ ఉండాలి. ఆ ఫైబర్ మనం దీని ద్వారా తీసుకుంటే సార్ ఆ వ్యాధి కూడా చాలా తగ్గుతుంది సార్. అందుకే ఇది చాలా బెనిఫిషియల్ సార్. వృత్తిరీత్యా ఒక ప్రభుత్వ టీచర్గా ప్రశాంత్ బోయర్ విధులు నిర్వహిస్తూనే మరోపక్క ఆరోగ్యకరమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయటం చాలా గొప్ప విషయమని స్థానికులు అంటున్నారు. తమ జిల్లాలో రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, తమకు కావాల్సిన పండ్లను తోట నుంచే తాజాగా తినగలుగుతున్నామని స్థానికులు అంటున్నారు. ఇలాంటి మారుమూల గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ని పండించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఎలాంటి కెమికల్స్ లేకుండా వీళ్ళు దీన్ని పండిస్తున్నారు ఇక్కడ. మనం దీన్ని ఇనిషియేటివ్గా తీసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి చాలా హెల్త్కి యూస్ఫుల్ అవుతుంది. మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, ప్లస్ ఇట్ ఈస్ మన డయాబెటీస్ని రెడ్యూస్ చేస్తుంది, క్యాన్సర్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ బాగా హెల్ప్ఫుల్ అన్నమాట డ్రాగన్ ఫ్రూటు. మనము ఎంకరేజ్ చేసి ఇలాంటి రైతుల్ని, లైక్ ఇలాంటి మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు అంటే ఇంత తను అడ్వాన్స్గా థింక్ చేసి ఇక్కడ పండిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో మేము వస్తూ పోతూ ఉన్నప్పుడు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఈరోజు ఒకసారి విజిట్ చేసి ఎలా ఉంది అని టేస్ట్ చేయడానికి కూడా వచ్చాము. ఫ్రూట్ని చాలా టేస్టీగా ఉంది. ఫ్రూట్ కూడా చాలా స్వీట్గా ఉంది. డైరెక్ట్ ప్లాంట్స్ నుండి తీసుకోవడము తినడము అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా ఊరుకు ఒక ఆదర్శ రైతుగా ఒక ఉపాధ్యాయునిగా వృత్తి మొదలుపెట్టి ఆయన ప్రశాంత్ టీచరు, ప్రశాంత్ బోయర్ అంటారు. ఆయన చాలా రిస్క్ తీసుకొని ఇక్కడ రైతులకు ఒక ఉదాహరణగా నిల్చుండి ఈ ఆదిలాబాద్ జిల్లాకే ఒక పేరు తెచ్చారు. ఏది రైతులు కూడా ఇక్కడ కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పండియచ్చు మనకు అన్న ఒక చాలా మంచి కష్టపడి ఒక ఉదాహరణగా నిల్చున్నారు. ఇక్కడిది ఈ సాయిల్లో పండే పంట చాలా టేస్టీ ఉంటుందండి.
ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఏంటంటే వాళ్ళకెళ్ళి ఈ నల్ల రేగడ్లు కదా, నల్ల రేగడ్లో ఏ పంట అయినా చాలా పంట వస్తుంది. కానీ చాలా కష్టపడి ఈయన ఇది చేశారు. ఇక్కడ మేము కూడా ఇప్పుడు ఒక కేజీ ఫ్రూట్స్ తీసుకొని మా పిల్లలతో వచ్చాము. మా పిల్లలతో ఇక్కడ వచ్చి మేము కూడా మా పాప మా బాబు మా అల్లుడితో వచ్చి మేము కూడా చూసాము. ఇక్కడ ఇంత కష్టపడి పండించిన ఆయన ఏది ప్రశాంత్ టీచర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మేము దాదాపు 50 గుంటలల్లో 7 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి సార్ ఖర్చు పెట్టిన అని చెప్పిండు. మరి ఈ పంట కూడా మన జయనత్ మండలాలలో నల్లరేగడి భూములలో కూడా మంచిగా సార్ చెప్పినట్టు ఏదైతే ఫ్రూట్స్ ఉన్నదో బాగా పెద్ద సైజు ఉన్నది, మరి స్వీట్ ఉన్నది. మరి మనం కూడా ఎవరైనా రైతులకు ప్రోత్సహిస్తే సార్ కూడా మొత్తం దానికి అనుగుణంగా డీటెయిల్గా కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఫ్రూట్స్ తరపే మళ్లించాలనేది ఒక ప్రభుత్వం ఆలోచన ఉన్నది కాబట్టి మరి రైతులకు మరింత ప్రోత్సాహం ఏదైతే సబ్సిడీ కానీ డ్రిప్ సబ్సిడీ కానీ ఈ పోల్చు సబ్సిడీ కానీ ఈ చెట్లు సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా రైతులకు అందించినట్టు ఉంటే మరి ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఏ విధంగానైతే సాగు చేస్తున్నారో మరి డ్రాగన్ ఫ్రూట్స్ సార్ ఏమన్నాడు సార్, మేము సాధ్యమైనంత మట్టుకు నేచురల్గానే వండిస్తున్నాం, మేము ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడతలేం, మరి మాకు కూడా సార్ తినిపించి చూపించండు సార్ ఎట్లా ఉన్నాయంటే సార్ బాగానే ఉంది, మన బాగా తీయ ఉంది, మరి వైట్ అయితే కొంచెం పుల్లగా వస్తుంది కానీ ఈ పింక్ కలర్ ఉంది, బాగానే స్వీట్ ఉంది. రైతులందరూ కూడా ఎవరన్నా రావాలనుకుంటే కౌటా ఊరి దగ్గరనే ఉంది కాబట్టి ఈ రైతులు ఎవరైనా కానీ వచ్చి చూసిన తర్వాత మరి సార్ కూడా మీకు సజెషన్ ఇస్తాడు. దాదాపు సార్ 7 లక్షల ఖర్చు పెడితే సార్కి ఇదివరకు ఇప్పుడు ఎకరానికి 30-35 క్వింటాల ఇది కూడా వెళ్ళింది. మరి పంట కూడా 2 సార్లు వెళ్తుంది, మరి చెట్టు కింద యాక్టివ్ ఉంటే కూడా 3 సార్లు కూడా పంట వచ్చేది ఉంటుంది. మరి దాదాపు 1.5 ఇయర్లనే సార్కు 14 నెలలనే పంట రావడం కూడా జరిగింది. 7 లక్షల రూపాయలు తను ఇమ్మ చేసి ఖర్చు పెట్టిన దానికి కూడా తను ఇప్పుడు సాటిస్ఫై ఉన్నాడు. మరి మీరు కూడా ఎవరైనా పెడితే కూడా సార్ నాయంతో సహాయ సహకారాలు మీకు అందిస్తా, మీ చేనులకు వచ్చి చూసి కూడా అని చెప్పడం జరిగింది. మరి సార్ కూడా మన జయనత్ మండలి తరపు నుంచి నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మరో డ్రాగన్ ఫ్రూట్ రైతు రవీంద్రనాథ్ సాంప్రదాయ పంటలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేస్తూ లాభాలను సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో పంటను సాగు చేస్తూ మొదటి 3 సంవత్సరాల్లోనే తన పెట్టుబడిని మళ్లీ సంపాదించుకోగలిగారని అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామంలో రవీంద్రనాథ్ అనే రైతు సంప్రదాయ పంటలతో పాటు ఆధునిక పంటల్ని సాగు చేస్తున్నారు. కొత్త పంటల్ని సాగు చేయాలన్న ఉత్సాహంతో నూతన సాగు విధానాలను అనుసరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కి మంచి డిమాండ్ ఉండటంతో సాగుపై ఆసక్తి పెంచుకుంటున్నారు. తన 70 సెంట్ల మెట్ట పొలంలో సేంద్రియ పద్ధతిలోనే 7 లక్షల పెట్టుబడితో సాగు మొదలు పెట్టారని తెలిపారు. బహుకాల పంట కావడంతో తక్కువ ధరకు అమ్మినా మున్ముందు మంచి లాభాలను ఆశించొచ్చని రైతు అంటున్నారు. ఇక్కడ నేను 2022 నుంచి డ్రాగన్ వ్యవసాయం చేస్తున్నాను. 75 సెంట్లలో మాత్రమే చేస్తున్నాను, ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నాను. ఇది 2వ పంట నేను దిగుబడి తీసుకోవటం. దీనికి మొదట్లోనే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. ఈ 75 సెంట్లకు గాను దాదాపుగా 6 లక్షలు ఖర్చు అయింది. ఇది మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా మొక్కలతోటి లేబర్తోటి పోళ్ళు వైర్లు అన్నీ కూడాను, కాకపోతే ఆర్గానిక్లో చేస్తున్నాను. నేను సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నాను, థర్డ్ పార్టీస్ మీద వెండర్స్ మీద ఆధారపడకుండా. దానివల్ల నాకు సరైన ధర వస్తుంది మార్కెట్లో, నాకు సంతృప్తిగానే ఉంది. కాకపోతే ఆర్గానిక్లో చేయటం వల్ల కొంచెం తెగుళ్ళు అవి వస్తున్నాయి, దాన్ని కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ పంట నాకు సంతృప్తిగానే ఉంది. ఇది దిగుబడి విషయానికి వచ్చేటప్పటికి ఆర్గానిక్లో చేయడం వల్ల కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది. ఇది 2022 మొక్కలు నాటడం జరిగింది. 23 మొదటి దిగుబడి, ఇది 2024 సంవత్సరం ఇది 2వ సీజన్ దిగుబడి వస్తుంది నాకు. మొదటి సంవత్సరం తక్కువే వచ్చింది, ఎకరానికి 1 టన్ను నుంచి 2 టన్నుల మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఇది 2వ సంవత్సరం నాకు 3 నుంచి 4 టన్నుల లోపుగా రావచ్చు అని అంచనా ఉంది. నేను రిటైల్ మార్కెట్లో అంటే సొంతంగానే అమ్ముకుంటున్నాను కాబట్టి కేజీ 200 రూపాయలకి నేను అమ్ముకుంటున్నాను. ఈ 3 నుంచి 4 టన్నుల మధ్యలో దిగుబడి నాకు వస్తుంది కాబట్టి నేను రిటైల్ మార్కెట్ కేజీ 200 చొప్పున అమ్ముతున్నాను కాబట్టి నాకు ఈజీగా 1 టన్నుకు 2 లక్షలు ఆదాయం వస్తుంది. నేను వీటిని ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయటం వల్ల పురుగు మందులు తెగులు మందులు స్ప్రే చేయకపోవటం వల్ల ఈ విధమైన ఇబ్బంది నాకుంది. ఈ తెగుళ్ళు వస్తున్నాయి, ఈ తెగులు వచ్చినా కూడా నేను ఇది మనిషి ఆరోగ్యానికి వాడుతున్నాడు కాబట్టి నేను పురుగు మందులు స్ప్రే చేయకుండా
దీన్ని పండిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ రూట్ రాట్ అంటారు, స్టెమ్ రాట్ అంటారు, ఇవి ఈ విధంగా వచ్చి కుళ్ళిపోతాయి. సమ్మర్లో ఎండ 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ టచ్ అయినప్పుడు ఈ విధంగా మచ్చలు వచ్చి కుళ్ళిపోవడం జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ధర 50 నుంచి 70 రూపాయల వరకు ఉండగా సిమెంటు దిమెలు డ్రిప్ సాయంతో పంటను సాగు చేస్తున్నారు. ఒక్కసారి నాటుకుంటే దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వరకు పంట సాగవుతుందని రైతు అంటున్నారు. 500 దిమ్మెలకు 2000 మొక్కలు నాటే అవకాశం ఉందని, పంట పెట్టుబడికి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చవుతుందని డ్రాగన్ ఫ్రూట్ సాగు రైతు రవీంద్రనాథ్ అంటున్నారు. దీనికి గాను నేను షేడ్ నెట్ వేశాను. అయినా కూడా షేడ్ నెట్ తీసిన తర్వాత 40 డిగ్రీ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు కూడా ఈ విధంగా వస్తున్నాయి తెగుళ్ళు. మన వాతావరణానికి ఇక్కడ వర్షానికి ఇది పెద్దగా సెట్ అవ్వలేదు. సెట్ అయ్యేలా చేసుకోవచ్చు, కానీ పురుగు మందులు స్ప్రే చేస్తే. నేను అలా చేయకపోవడం వల్ల నాకు తెగులు ఇవి కనిపిస్తున్నాయి. దీనికి లేబర్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనం మొక్క పెట్టినప్పటి నుంచి పూలు వేయటం, ఈ స్ట్రక్చర్ తయారు చేయటం, దీనికి మాత్రమే లేబర్ అవసరం అవుతారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం కాబట్టి మేము సొంతంగానే ఫ్రూట్ హార్వెస్టింగ్ కానీ, ఈ పువ్వులు ఈ రెమ్మలు కట్ చేయటం కానీ, ఇలాంటివన్నీ కేవలం కలుపు అలాంటివి మాత్రమే కూలీలను పెట్టి తీస్తున్నాము. మిగతా అన్ని పనులు కూడా మేము సొంతంగా చేసుకుంటున్నాము. ప్రస్తుతానికి నేను ఇది 2వ సంవత్సరమే కాబట్టి నేను పెట్టిన పెట్టుబడి నాకు మోర్ దాన్ 60% మాత్రమే వచ్చింది. 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను పెట్టిన పెట్టుబడి కంప్లీట్గా నాకు నా చేతికి వచ్చేస్తుంది. ఇది లాంగ్ టర్మ్ క్రాప్, బహువార్షిక పంట, దాదాపు 20 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి నాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా రాగల 4-5 సంవత్సరాల నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది నాకు ఖచ్చితంగా ప్రాఫిట్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.